हाय फ्रेंड्स, वेलकम टू मीनाश्वरी चैनल। मंची हेल्दी रेसिपी तो मल्ल मुझे संवत्सर निलवा उंडे चूडंडी पंड मिरपकाय तोक्कु चटनी निलव पच्चडी अन्नमाट। दांतो मी मुंदुकु मन अम्म वालू मन अम्मम्म वालू ईवन इप्पुडु कूडा मंची हेल्दी अन्नमाट चटनी। అది మీకు చూపిస్తాను ఎలా చేయాలో, కొంతమందికి తెలుసు ఉండొచ్చు కొంతమందికి తెలియని ఉండొచ్చు, అంటే కొన్ని కొన్ని ఏరియాలను బట్టి కొన్ని విధాలుగా చేస్తారు కదా నిలువ పచ్చళ్ళు, మా సైడ్ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను। అలాగే నా ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం। నేను ఇప్పుడు వచ్చేసి పండు మిరపకాయలండి, ఇవి పండు మిరపకాయలు ఒక కేజీ వరకు తీసేసుకున్నాను। ఇంకా వచ్చేసి కల్లుప్పు అన్నమాట, కల్లుప్పు కూడా ఒక కప్ అన్నమాట, కప్ అంటే 1/2 కేజీ వరకు పడుతుందన్నమాట కల్లుప్పు। ఒక కేజీ మిరపకాయలకి 1/2 కేజీ చింతపండు, 1/2 కిలో కల్లుప్పు అన్నమాట। ఇది వచ్చేసి మెంతి పొడి అన్నమాట, మెంతి పొడి ఒక 4 స్పూన్స్ అన్నమాట, 4 టీ స్పూన్స్ పసుపు కలర్ కోసం అన్నమాట। అంటే నేను రోట్లో దంచుకుందాం అనుకున్నా ఈ పచ్చడి, కానీ రోట్లో గింజలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట వీట్లో చూడండి, ఇలా అంటే తగులుతా ఉన్నాయి గింజలు, ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది। ఇంకా అందుకే ఇలా నొక్కి చూస్తే గింజలు ఉన్నాయి లేనివి తెలిసిపోతుంది అన్నమాట మనకు। అందుకే నేను మిక్సీలో వేసేసుకుందాం అనుకుంటున్నా ఈ పచ్చడి, మిక్సీలో వేసేసుకుందాం। ఈ మిర్చి ఇంకా కొన్ని కొన్ని తీసుకొని ఇలా మిక్సీ జార్ లో వేసేసుకోవాలన్నమాట చూడండి, ఇలా కొన్ని వేసేసుకొని కొన్ని వేసేసుకొని, ఎందుకంటే మెదగదన్నమాట। ఇంకా అలాగే కొంచెం salt, ఇట్లా రా salt కొంచెం ఈ పిండి అన్నమాట, కొంచెం అలా మొత్తం ఇట్లా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అలా మొత్తం మిక్సీ పట్టుకోండి చూడండి, చింతపండు కొంచెం అలా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్। ఇగో ఇలా పట్టి పెట్టుకోవాలన్నమాట, ఇలా మొత్తం పట్టి పెట్టుకొని ఒక 3 డేస్ మక్కనివ్వాలి। మక్కిన తర్వాత మీకు ఇంకా ఎలా కావాలిస్తే అలా టమాటా వేసి పచ్చడి చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా వెల్లిగడ్డ వేసి ఒక 4-5 పచ్చిమిరపకాయలు అలా వేసి పోపు పెట్టేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఇంకా చెప్పలేమన్నమాట। ఇంకా మొత్తం ఫైన్గా మిక్సీ పట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్, మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం అన్నమాట, ఇది చూడండి మొత్తం ఇలా కలిపేసుకోవాలి। ఎందుకంటే మనం ఒక దాంట్లో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఒక దాంట్లో కొంచెం తక్కువ వేసుకోవచ్చు, ఏంటంటే ఉప్పు ప్లస్ మెంతి పొడి, అందుకే ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి, ఇలా మిక్స్ చేసుకొని మంచిగా నేను కేజీ పెట్టాను। మీకు ఒకవేళ 2 కేజీలు 3 కేజీలు అంటే, నేను ఇప్పుడు కేజీ కొలతల్లో చెప్పాను కదా, కేజీకి 1/2 కిలో చింతపండు, 1/2 కిలో ఉప్పు, ఒక 4-5 స్పూన్ల మెంతి పిండి, 1 టీ స్పూన్ పసుపు అన్నమాట, అంతే ఇంకేం అవసరం లేదు। పోపు వేసుకోవాలనుకుంటే మీరు ఏమంటారు వెల్లిగడ్డ పొట్టు తీసైనా వేసుకోవచ్చు, పొట్టు లేకపోయినా వేసుకోవచ్చు, కొన్ని పచ్చివి అంటే పచ్చి వెల్లిగడ్డ ఉంటుంది కదా అది కొంచెం కచ్చా పచ్చగా దంచి కొన్ని పోపు గింజలు ఒట్టి మిర్చి అలా వేసేసి పోపు వేసేసుకొని వేడి వేడి అన్నంలో అలా తింటా ఉంటే సూపర్గా ఉంటుంది అన్నమాట చూడండి ఇలా। ఇంకా మనం దీంట్లో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పోపు వేసేసుకుంటే చాలు। ఒకవేళ కారం ఎక్కువ అనిపిస్తుంది మేము తినలేకపోతున్నాం అనుకుంటే
ఒక టమాటా అలా కొంచెం ఆయిల్ వేసి మగ్గించేసేయండి. తర్వాత మిక్సీ పట్టేసుకోండి ఒక రౌండ్ అలా. ఇంకా తర్వాత పోపు వేసేసుకోండి యథావిధిగా అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ గాజు సీసాలో స్టోర్ చేసేసుకుందాం. చూడండి ఇలా అన్నమాట. వేసేసుకోవాలి మంచిగా. ఒక మూడు రోజులు మక్కని ఇచ్చాకే, అంటే మగ్గిపో మక్కనివ్వాలన్నమాట. త్రీ డేస్ మక్కుతేనే ఆ పులుపు కారం అన్నీ కరెక్ట్గా సరిపడతాయన్నమాట ఈ పచ్చిమిర్చి పచ్చడికి. అసలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను వీలైనంత వరకు న్యాచురల్ ఫుడ్డే చేశాను. నా వీడియోలో మాత్రం అసలు బయట ఫుడ్ అసలు అంటే బర్గర్లు పిజ్జాలు అలాంటివి ఏం చెయ్యను. మామూలుగా మన పెద్దవాళ్ళు ఎలాంటి రెసిపీస్ యూజ్ చేస్తారో అలాంటివి మాత్రమే. రోట్లో చేద్దామనుకున్నా, కాకపోతే దీంట్లో గింజలు ఉన్నాయి దంచలేనన్నమాట నేను అంతసేపు. అందుకే నేను ఇంకా డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకుందాం అనుకున్నా. అంతే చూడండి, బాటిల్కి కరెక్ట్గా సరిపోయింది చట్నీ. చూడండి చూస్తున్నారా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.